ప్రైజ్ ద లార్డ్ దేవునికి స్తోత్రం ప్రేమైన స్నేహితులారా మీరు అందరూ బాగున్నారా ఈరోజు మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి దిన వృత్తాంతంలో మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని 13వ గ్రంథమే మొదటి దిన వృత్తాంతంలో గ్రంథము దీనిలోని అధ్యాయాలు 29 వచనాలు 942 చారిత్రాత్మక వచనాలు 927 నెరవేరిన ప్రవచనాలు 81 నెరవేరాల్సిన ప్రవచనాలు 71 ఇందులోని హెచ్చరికలు 30 ఆజ్ఞలు 53 ప్రశ్నలు 19 వాగ్దానములు 9 దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ప్రత్యేకమైన వర్తమానాలు 8 ఈ గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని జనులను సమైక్యపరిచి చూపించడం దావీదు వంశావళిని వివరించి చూపించడం దేశంలోను వ్యక్తిగత జీవితంలోను నిజమైన ఆరాధనకి ముఖ్య స్థానాన్ని ఇవ్వాలని మనందరికీ నేర్పించడం ఈ గ్రంథాన్ని రచించింది యూదా పారంపర్యాచారాన్ని బట్టి యజ్రా అయి ఉండవచ్చని చాలామంది భావిస్తారు ఈ గ్రంథము ఇస్రాయేల్ అందరికీ రాయబడింది ఈ గ్రంథం రాయబడిన కాలము క్రీస్తు పూర్వం 430 అంటే కనీసం లేదంటే సుమారు క్రీస్తు పూర్వం 1000 నుంచి 970 మధ్యలో మరి రాసి ఉండవచ్చని అలాంటి కాల పరిణామ సంభవాలు మరి ఇందులో మనం గమనించగలం కాబట్టి క్రీస్తు పూర్వం 430లో రాసి ఉండవచ్చని చాలామంది భావిస్తారు ఇందులోని ముఖ్య వచనము 14వ అధ్యాయం 2వ వచనం దినవృత్తాంతం మొదటి గ్రంథంలోని ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఎవరంటే దావీదు సొలొమోను ముఖ్యమైన స్థలాలు అయితే హెబ్రోను యెరూషలేము సరే ఇప్పుడు దినవృత్తాంతాల గ్రంథం గురించి మనం పరిశోధన ప్రారంభిద్దాం సమూయేలు 2వ గ్రంథం నుండి రాజుల 2వ గ్రంథం వరకు చెప్పబడి ఉన్నటువంటి యోధా చరిత్రను మరొకసారి భిన్నమైన కోణంలో మనకు వివరించేదే ఈ గ్రంథము అయితే ఇది కేవలము మాటలతో కాదు కానీ ఇస్రాయేలు చరిత్రకు దేవుడిచ్చినటువంటి వాక్య వివరణ అని మనం అనుకోవచ్చు ఈ గ్రంథం మనం చదువుతున్నప్పుడు అరే ఇది ఇంతకుముందే చదివామే అనే మనకి భావన కలిగినప్పటికీ ఇది ప్రత్యేకమైన దేవుని యొక్క వాక్యంగా మనము గుర్తు చేసుకొని అర్థం చేసుకుని మరి చదవడానికి ప్రయత్నం చేయాలి మొదటి రెండు సమూయేలు గ్రంథములు మొదటి రెండు రాజుల గ్రంథములు సంపూర్ణమైనటువంటి ఇస్రాయేలీల రాజ్య చరిత్రగా ఖ్యాతి గడించినప్పుడు దావీదు నుండి ప్రారంభించబడినటువంటి యోధా కుటుంబపు మత చరిత్రగా ఈ గ్రంథము రాయబడి ఉన్నది సమూయేలు రాజుల గ్రంథముల వలె దినవృత్తాంతముల గ్రంథములు కూడా హెబ్రీ భాషలో ఒకే గ్రంథంగా రాయబడ్డాయి పిమ్మట గ్రీకు సెప్టోజెంట్ తర్జుమాదారులు ఈ గ్రంథాన్ని రెండుగా విభజించారు మొదటి గ్రంథంలో దావీదు జీవిత చరిత్రను రెండవ గ్రంథంలో దావీదు నుండి ప్రారంభమైనటువంటి యోధా రాజకుటుంబమును గురించినటువంటి చరిత్రను మనం ఇందులో చూడవచ్చు దావీదు పితరుల పట్టికతో మొదటి గ్రంథము ప్రారంభమవుతున్నది మొదటి 9 అధ్యాయాలలో మరి దావీదు యొక్క చరిత్రను క్లియర్గా రాసినప్పుడు చాలామంది చదవడానికి విసుగు చెందుతారు కానీ అది కూడా చాలా ప్రాముఖ్యమైనది అది న్యాయమైన పాలన యొక్క ఆత్మీయ విశిష్టతలను బయలుపరిచి మరి ముగించడం ఈ గ్రంథంలో మనం చూస్తాం ఈ గ్రంథానికి మరి పెట్టినటువంటి పేరుకు గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ గ్రంథానికి హెబ్రీ భాష నామమైనటువంటి టెబరే హయామీబ్ అనే దానికి అనుదిన చర్యలు అని అర్థం వస్తుంది దినవృత్తాంతములు దీనిని గ్రహింపచేయుటకు తెలుగులో తీసుకునబడినటువంటి పదం అందుకే దినవృత్తాంతములు అని ఈ గ్రంథానికి పేరు పెట్టారు ఈ గ్రంథకర్త నిజంగా యాజకుడైన యజ్రా అనేది యోధా పారంపర్యాచారమైనటువంటి వారి వాడుకలో ఉన్నటువంటి ఒక వార్త దేవాలయము యాజకత్వపు వృత్తాంత క్రమము దేవునిలో దావీదు కుటుంబ స్థితి ఆధారములకు ముఖ్యత్వం ఇచ్చుట వలన దీని భాషా శైలి యజ్రా గ్రంథం వలె మనకు కనిపించడాన్ని బట్టి దీని యొక్క గ్రంథకర్త యజ్రా అని అంగీకరించడంలో తప్పేమీ లేదు ఒకే చరిత్ర గ్రంథ భాగములని అభిప్రాయపడు రీతిగా 2వ దినవృత్తాంతం ముగింపు వచనాలు అంటే 36వ అధ్యాయం 22-23 వచనాల్లో కొంచెం మార్పుతో యజ్రా గ్రంథపు ప్రారంభంలో మనకి కనిపిస్తే ఒకసారి మీరు గమనించండి యజ్రా మోషే ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత కలిగినటువంటి ధర్మశాస్త్రోపదేశకుడు శాస్త్రి ఈ విషయాలు మనకి యజ్రా 7వ అధ్యాయం 6వ వచనంలో మనకు కనిపిస్తాయి నెహెమ్యాకు విస్తారమైన గ్రంథములు చరిత్ర ఆధారములు కలిగినటువంటి ఒక గ్రంథశాల ఉన్నదని అది దినవృత్తాంతముల గ్రంథము వ్రాయబడినప్పుడు ఉపయోగపడినదని చెప్పబడుచున్నది ఈ గ్రంథముల రచనలను గురించి గ్రంథములు అక్కడక్కడా లిఖింపబడి ఉన్నది ఇటువంటి గ్రంథాలను సేకరించి పరిశుద్ధాత్మ దేవుని సహాయం వలన గ్రంథ రచన చేసిన వాడిగా దినవృత్తాంతముల గ్రంథకర్త అయిన యజ్రా ఖ్యాతి చెందాడు సో ఈ గ్రంథాన్ని రచించింది యజ్రా అనడంలో ఎలాంటి సందేహము లేదు
ఈ గ్రంథం రాయబడినటువంటి కాలాన్ని మనం పరిశోధన చేస్తే మొదటి నుండి 9వ అధ్యాయం వరకు మరి ఆదాముతో ప్రారంభమవుతున్నటువంటి ఈ పుస్తకము ఆదాము మొదలుకొని దావీదు వరకైన వంశావళి వర్తమానాలను ఇందులో చూడవచ్చు. దాని తర్వాత సమైక్యంగా కలిసి ఉన్నటువంటి ఇశ్రాయేలును దావీదు పాలించిన 33 సంవత్సరాలు క్రీస్తుపూర్వం 1003 నుంచి 970 వరకు మరి ఉన్నటువంటి చరిత్రను 10 నుండి 20 అధ్యాయాల వరకు ఉన్నటువంటి మరి ఆంతర్యము సుమారు క్రీస్తుపూర్వం 500 వరకు ఉన్నటువంటి వంశావళి ఆధారాలతో మరి ఇక్కడ రాయడం మనం చూడవచ్చు. చెరవాసానికి తరువాత కాలంలో జీవించిన జెరుబ్బాబెలును గూర్చి అతని ఇద్దరి మనవళ్ళను గూర్చి చూపించు భాగము దీనికి సాక్ష్యంగా మనం చెప్పవచ్చు. చెర ముగిసిన తర్వాత యోదా జనులు ఉజ్జీవం నిమిత్తము సుమారు క్రీస్తుపూర్వం 458కును 431కును మధ్యకాలంలో ఎజ్రా ఈ గ్రంథాన్ని రాసి ఉండవచ్చని మనం భావించవచ్చు. క్రీస్తుపూర్వం 458లో ఒక యోదా బృందంతో యెరూషలేమునకు వచ్చిన ఎజ్రా వారి ఆత్మీయ నాయకునిగా పనిచేశాడు. చెర నుండి విమోచన పొందిన యూదులు దేవునితో నిబంధన చేసుకునగా మరి స్థిరమైన జీవితం జీవించడానికి వారికి ఆత్మీయ ఉజ్జీవనం కలిగించడానికి మరి ఈ గ్రంథము ముఖ్యమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చెప్పవచ్చు. ఈ దినవృత్తాంతం మొదటి గ్రంథంలోని మరి యేసుక్రీస్తు పోలికలు ఏమైనా ఉన్నాయని పరిశీలించేస్తే యేసుక్రీస్తును ప్రతిబింబించే ఒక మాదిరి వ్యక్తిగా దావీదురాజు ఉన్నాడు. దీనిని గూర్చి మనము మొదటి 2 సమూయేలు గ్రంథాల ఉపోద్ఘాతంలో మరి మనం మాట్లాడుకున్నాం చూడండి. 2వ సమూయేలు 7వ అధ్యాయంలో చదివే భాగమునందు దావీదుతో దేవుడు చేయు నిబంధన మొదటి దినవృత్తాంతంలో 17వ అధ్యాయము 11 నుంచి 14 వచనాల్లో కూడా మనం చదువుతాం. దావీదు సింహాసనాన్ని స్థిరపరచెదను అన్న దేవుని వాగ్దానం యొక్క ఒక భాగమును సమూయేలు గ్రంథంలో నెరవేరడాన్ని మనం చూడగలం. భూలోకమునకు వచ్చిన వాడును మరలా రాబోవువాడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తునందే ఆ వాగ్దానము సంపూర్ణంగా నెరవేరింది. దావీదు యోదా గోత్రమునకు చెందియుండుట, అతని కుమారుడైన సొలొమోను దేవాలయమును కట్టియుండుట, మరి క్రీస్తు మెస్సయ దావీదు కుటుంబంలో జన్మింపవలసి ఉండుట అనేవి మొదటి దినవృత్తాంతంలో వంశావళి పట్టికలో యోదా గోత్రములకు ముఖ్యత్వం ఇచ్చుటకు కారణముగా ఉన్నాయి. దినవృత్తాంతముల గ్రంథము హెబ్రీ పరిశుద్ధ గ్రంథంలోని చివరి గ్రంథమైనందున మొదటి నుండి 9 వరకైన అధ్యాయాల్లో కనిపించు మరి విశదమైనటువంటి వంశావళి యొక్క వివరణ క్రొత్త నిబంధన యొక్క మొదటి పుస్తకంలో ఉన్న యేసుక్రీస్తు వారి యొక్క పితరుల పట్టికకు ముంగుర్తుగా అమర్చి పెట్టారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. ఇందులోని ముఖ్యమైన భాగం ఏంటంటే యెహోవా సమస్తమును ఏలుచున్నాడు అనేదే ఈ గ్రంథం యొక్క ముఖ్యమైన సారాంశము. ఈ గ్రంథంలోని ముఖ్యమైన అధ్యాయము 17వ అధ్యాయమే. దావీదుతో దేవుడు చేసిన నిబంధనే 2వ దినవృత్తాంతములు మరియు ఇతర వాక్య భాగములకు కేంద్రస్థానం. కాబట్టి దావీదు వాగ్దాన సంతానం అనగా యేసుక్రీస్తును తన ఆలయంలోను తన దేశములోను నిత్యము నిలిపెదను అనే దేవుని వాగ్దానము ఈ భాగంలో ప్రముఖమైనదని మనం చెప్పవచ్చు. మొదటి దినవృత్తాంతంలో గ్రంథాన్ని పరిశోధన చేద్దాం. బబులోను చెరసాల నుండి విడుదల పొంది వచ్చిన ఇశ్రాయేలుల చరిత్ర ఈ గ్రంథం యొక్క వర్తమానం. యూదా యొక్క శేషజనులుగా తిరిగి వచ్చిన దేవుని ప్రజలకు వారి ముందటి జీవితాన్ని గురించి ఆత్మీయ దృష్టిని ఇచ్చేదే ఈ గ్రంథం. ఈ మొదటి గ్రంథం అంతా సమూయేలు 2వ గ్రంథం వలె దావీదు చరిత్రను వివరించుటకు ఉపయోగించబడినది. ఈ గ్రంథంలో 2 ముఖ్య భాగాలు ఉంటాయి. మొదటి భాగం ఏంటంటే మొదటి అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు దావీదు యొక్క వంశావళి పట్టిక. ఈ భాగంలో దావీదు మరియు ఇశ్రాయేలీల పితరుల యొక్క వంశావళి ఆదాము నుండి ఇవ్వబడింది. అయినను గ్రంథంలో సంపూర్ణంగా దక్షిణ యోధా రాజు చరిత్ర ఉండటం వలన యోధా బెన్యామీను అను గోత్రములకు ముఖ్య స్థానం ఇచ్చి ఈ పూర్వీకుల యొక్క పట్టికను తయారు చేశారు అనే విషయాలు మనకు అర్థమవుతాయి. గ్రంథములో యాజకత్వమును దృష్టిలో ఉంచుకుని లేవీ గోత్రమునకు శ్రేష్టమైన స్థానం ఇవ్వబడడం కూడా మనం గమనించవచ్చు. 2వ భాగం ఏంటంటే 10వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు దావీదు జీవితంలోనూ మరి జరిగినటువంటి ముఖ్య సంఘటనలను వివరించే ఈ భాగంలో మరి సౌలుకు భయపడి దావీదు గడిపినటువంటి అజ్ఞాత జీవితాన్ని మరి హెబ్రోనులో 7 సంవత్సరములు యోధా గోత్రం మాత్రం పాలించుట అనేవి విడిచిపెట్టబడినవి. తర్వాత దావీదు చేసిన తప్పులను కూడా మరి గ్రంథకర్త విడిచిపెట్టి దావీదు చేసినటువంటి మంచి పనులను మరి వివరించడం అందులో చూస్తాం.
అదే విధంగా బత్సెబ యొద్ద దావీదు పడిపోయిన సంఘటన ఈ గ్రంథకర్త ఏమాత్రం వివరించలేదు. కానీ దేవుని క్షమాపణ, దేవుని ప్రేమ, కృపావర్షం అని వాటికి ప్రాముఖ్యతనిచ్చి చెర విమోచన పొందినటువంటి దేవుని ప్రజలను మరి విశ్వాసంలోను లోబడులోను దేవుని భయంలోను దృఢపరిచి స్థిరపరచడంలో అనే ఉద్దేశాన్ని మరి కలిగి ఉండి మరి కొన్ని విడవాల్సిన భాగాలను విడిచిపెట్టి చేర్చవలసినటువంటి భాగాలను చేర్చుకొని పరిశుద్ధాత్మ దేవుని నడుపులదలతో మరి ఈ గ్రంథకర్త ఈ గ్రంథాన్ని అమర్చినట్లుగా మనం గమనిస్తాం. మొదటి దినవృత్తాంతం గ్రంథంలోని ముఖ్యమైన స్థలాలు హెబ్రోను, యెరూషలేము, కిర్యత్యారీము, తూరు మరియు బయల్పరాజయం అనే పట్టణాలు మరి అధ్యాయాల ప్రకారంగా వివరించే ప్రయత్నం చేస్తాను. మొదటిది హెబ్రోను. దావీదును రాజుగా అభిషేకించి అనేక సంవత్సరాలు జరిగినప్పటికీ ఇస్రాయేల్ పెద్దలు హెబ్రోన్లో ఆయనను రాజుగా అంగీకరించిన తర్వాత మాత్రమే ఆయన పరిపాలించడం ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. ఈ విషయాలు 11వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనం చదువుతాం. తర్వాతది యెరూషలేం. దేశమును స్వతంత్రించుకునే పని అనేక సంవత్సరాలకు ముందే యెహోషువచే ప్రారంభించబడినప్పటికీ దీనిని నెరవేర్చి ముగించినవాడు దావీదే. ఆయనే యెరూషలేమును పట్టుకుని దానిని రాజధానిగా చేసుకున్నాడు. 11వ అధ్యాయం 4 నుండి 12వ అధ్యాయం 40 వచనాల వరకు. తర్వాత కిరియత్యారీము. యుద్ధంలో పట్టబడిన నిబంధన మందసం తిరిగి పంపించబడిన అది కిరియత్యారీములో జాగ్రత్తగా భద్రపరచబడింది. దావీదు ఆ మందసాన్ని యెరూషలేముకి తీసుకుని వచ్చుటకు ఇస్రాయేల్ జనులందరికీ కిరియత్యారీములో కూడి వచ్చేలాగున చేశాడు. అయినా దేవుని ప్రణాళికకు భిన్నమైన రీతిలో మందసం తీసుకుని రాబడటం ద్వారా ఒక వ్యక్తి మరణించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని తర్వాత మందసం ఒబేదెదోము ఇంట్లో దావీదు భద్రపరిచి ఉంచాడు. 13వ అధ్యాయం మొదటి 14 వచనాలు. తర్వాతది ప్రాంతము తూరు. యెరూషలేములో దావీదు అంతఃపురం కట్టడాన్ని ప్రారంభించాడు. తూరు రాజైన హేరాము అంతఃపురానికి కావలసినటువంటి అవసరమైనటువంటి ప్రతి విధమైన పని, అదేవిధంగా మ్రానులను, చెక్కుడు పని చేయవారు, వడ్రంగి వారిని పంపి మరి సహాయం చేసినట్టుగా మనం చూస్తాం. ఇస్రాయేల్కి ఉత్తరమైనటువంటి కొండల్లో దృఢమైనది, విలువైనటువంటి విస్తారమైనటువంటి దేవదారు వృక్షాలు ఉండే వాటన్నిటిని కూడా మరి పంపించినట్టుగా మనం చూస్తాం. 14వ అధ్యాయము మొదటి వచనం నుంచి 17వ అధ్యాయం 27 వచనాల వరకు మరి దేవాలయానికి సంబంధించినటువంటి నిర్మాణము, దానికి సంబంధించినటువంటి వస్తువుల గురించి వివరణ ఉన్నది. తర్వాత బయల్పరాజయము. దావీదు ఇస్రాయేల్ను పాలించడం ప్రారంభించినప్పుడు మరి ఫిలిస్తీన్లు ఆయన పట్టుకోవడానికి ప్రారంభించారు, ప్రయత్నించారు. వారు యెరూషలేమును గమ్యం చేసుకొని ముందుకు వచ్చినప్పుడు దావీదు అతని సైన్యాన్ని బయల్పరాజయంలో వారిని ఎదుర్కొన్నారు. మరి చాలా పెద్ద యుద్ధం జరిగింది. శక్తివంతమైనటువంటి ఫిలిస్తీ సైన్యాన్ని దావీదు 2 సార్లు ఓడించినట్లుగా మనం చూస్తాం. ఇది జరిగిన తర్వాత మరి చుట్టూ దేశముల వారికి ఆయన గురించినటువంటి భయం కలిగినట్లుగా మనం చూస్తాం. ఈ విషయాలను 14 అధ్యాయం మొదటి 11 వచనం నుంచి 17 వచనం వరకు మనం చదువుతాం. ఈ విధంగా మరి మొదటి దినవృత్తాంత గ్రంథంలో ఉన్నటువంటి ముఖ్య స్థలాలని వివరించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. దావీదుకు దేవుడు దేవాలయాన్ని కట్టడానికి అనుమతించినప్పటికీ అందుకొరకైనటువంటి వస్తు సామాగ్రిని సిద్ధం చేయడము మరి ఈ గ్రంథంలో ప్రాముఖ్యంగా వివరించబడింది. దావీదు యొక్క బహిరంగమైనటువంటి స్తుతి ప్రార్థనతో సొలొమోను సింహాసనం ఎక్కే దృశ్యంతో ఈ గ్రంథం ముగించబడింది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దినవృత్తాంతం మొదటి గ్రంథము మళ్ళా చదివినట్లుగా ఉన్నప్పటికీ మీరు చదవండి, ధ్యానం చేయండి. ఈ వీడియోలో వివరించబడినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకోండి. ఈ వీడియోని మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.